నమస్కారం. ఇప్పుడు మనం కేంద్ర దృష్టి గురించి చెప్పుకుందాం. ప్రతి గ్రహమునకు దాని ప్రత్యేక లక్షణం ఉన్నది. ఆ లక్షణములతో కూడిన స్వభావాన్ని కలిగించి ఒక్కొక్క గ్రహము మానవుని జీవ లక్షణంపై ప్రభావం చూపుతుంది. కనుక అందరూ ఏదో ఒక గ్రహమునకు సంబంధించిన స్వభావం కలిగి ఉంటారు. ఈ ప్రభావం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సమ్మేళనము, రెండు సమ్మిశ్రమం. సమ్మేళనం కలిగించే దృష్టులు మంచివి, సమ్మిశ్రం కలిగించే దృష్టులు చెడ్డవి. మంచివి అనగా జాతకుడు ఏ మానసిక సంఘటనలకు పూర్వజన్మలతో దాటగలిగినో అట్టి విజయమును సూచించినవి. ఇక చెడ్డవి అనగా ఈ జన్మలో ఏ సంఘటనలను జయించవలసి ఉండునో సూచించేది. శుభదృష్టుల వలన వర్తమాన కాలంలో అనుకూలంగా ఉంటుంది, అశుభ దృష్టిల వలన ప్రతికూలత ఉండును. కానీ తాత్విక దృష్టితో చూస్తే అది ప్రతికూలత కాక తాను చేయవలసినటువంటి కర్తవ్యమని తెలుసుకోవాలి. కేంద్ర దృష్టి అనగా ఒక రాశి నుండి నాలుగవ రాశి కేంద్ర దృష్టి అంటారు. ఈ కేంద్ర దృష్టి జాతకునిలోని దోష ప్రవృత్తిని, బలహీనతలను బహిర్గతం చేయటమే కాక జాతకునిలోని సహజ ప్రవృత్తిని మరుగున పడి ఉన్న అది ఒక పరిమితత్వంగా మారును. దీని నుండి జాతకుడు బయటపడవాలనన్న సూచనను కేంద్ర దృష్టి సూచిస్తుంది. ఏ గ్రహముల మధ్య కేంద్ర దృష్టి కలదో ఆ గ్రహములకు ఆధిపత్యం వహించు భావములకు సంబంధించిన జీవితాంశముల యందు జాతకుడు పరిపూర్ణ సామర్థ్యంతోనూ స్వేచ్ఛతోనూ ప్రవర్తించలేడు. ఈ బలహీనతలను జాతకుడు అధిగమించాలి. ఇప్పుడు ఈ రాశిచక్రం మీకు చూపిస్తున్నాను, ఇందులో ఉన్న గ్రహాలను చూపిస్తున్నాను. ఈ గ్రహాలలో కేంద్ర దృష్టి అంటే ఒక గ్రహం నుంచి నాలుగు రాశుల తర్వాత ఉన్నట్టు గ్రహానికి మధ్య దూరాన్ని కేంద్రం అంటారు. మేషరాశిలో చంద్రుడు ఉండి కర్కాటకంలో రవి ఉండే ఈ రెండింటి మధ్య ఉన్న కేంద్ర దృష్టి ఇలా ఉంటే ఈ జాతక చక్రంలోనే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ రవి ఉండి ఇక్కడ గురుడు, నాలుగు రాశుల తర్వాత ఉండేది గురుడు, రవి గురుల మధ్య కేంద్ర దృష్టి ఏర్పడి ఉంది. ఇలా ఉంటే ఏంటి అనే దాని గురించి మీకు వివరిస్తాను. ఇప్పుడు చంద్రుడితో మిగతా గ్రహాల మధ్య దూరాన్ని, కేంద్ర దృష్టిని ఎలా ఉంటుందో చెప్తాను. చంద్రుడు కర్కట రాశిలో ఉండి బుధుడు తులరాశిలో ఉంటే వీటి మధ్య దూరం వీరు ఛాందసభావం కలవారు, పరిస్థితులకు తగినట్లు ఆలోచన చేయలేని వారు, తమ పూర్వ అనుభవాన్ని బట్టి మాత్రమే నిర్ణయాలు చేస్తూ ఉంటారు. ఈ జాతకులు సంబంధం లేని విషయాలను గురించి ఎడతెరిపి లేకుండా మాట్లాడుతూ ఉంటారు. వీరిని చూసి ఇతరులు పారిపోనట్లుగా ప్రవర్తిస్తారు. స్త్రీల విషయమున ఈ దృష్టి మరింత బలీయంగా ఉంటుంది. ఇతరుల వలన మోసపోవు అవకాశాలు ఉంటాయి. కానీ వీరు తమ స్నేహితుల ఎడల, అభిమానించు వారి ఎడల నిజాయితీగా ప్రవర్తిస్తారు. ఇతరుల జోడి తమ ప్రవర్తనతో అపార్థములకు చోటివ్వక తమ భావములను స్పష్టంగా తెలియజేయుట, ఎవరెవరితో కలిసి ఉంటున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళ యొక్క స్నేహ ప్రభావాన్ని ఇతరులకు తెలిసేలా ఉండాలని అర్థం. అలాగే చంద్రశుక్రులు మధ్య కేంద్ర దృష్టి ఉంటే సాంఘికంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చును. హద్దు తెలియని అపేక్షలు, అభిమానముల వలన వీరి ప్రణయ వైవాహిక జీవితం ఎదురు దెబ్బలు తినవలసి వస్తుంది. వీరు తమ జీవిత భాగస్వామి పట్ల విధేయులై ప్రవర్తిస్తారు. దీన్ని అవతలి వారు అవకాశంగా తీసుకొని వీరిని అదుపులో ఉంచుటకు ప్రశ్నిస్తూ ఉంటారు. దాని వలన వీరు ఒక విధమైన మానసిక క్షోభకు గురి కావలసి వచ్చును. ప్రేమ కలహములతో చిక్కుకొని ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇంటి చంద్రశుక్రుడు వలన. అలాగే చంద్రకుజుడు
ఈ చంద్రకుజులు వీరికి ఆవేశం పాలెక్కువ. ఈ విధంగా చంద్రుడు ఈ మధ్య ఉంటే కనుక ఉద్రేకపడిపోతూ ఉంటారు. ఏ విషయంలోనైనా తమకు అపాదించుకొని తేలిగ్గా ఉద్వేగం చెందుతూ ఉంటారు. 10 మంది కలిసి చర్చించుకున్న చోట ఏదైనా ఒక ప్రస్తావన వచ్చినప్పుడు అది తమను ఉద్దేశించి అవతల వారు అనుకుంటున్నారని భావించి వాదనకు దిగటం, కోప్పటం, ఉద్వేగపడటం ఉంటుంది. తమకు సంబంధించిన ప్రతి చిన్న విషయమును స్వతంత్రంగా వ్యవహరిస్తారు. ఇతరుల జోక్యమును సహించరు. వారి సలహా అవకాశాలను కూడా వీరు అంగీకరించరు. వీరికి కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లిదండ్రులతో విభేదాలు ఉంటాయి. ఈ అంశము వీరి వృత్తి వ్యాపారములపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వీరి దురుసు, మోటుతనం, వీటి వలన స్త్రీలతో ఇబ్బందులు పడవలసి వచ్చింది. వీరికి మద్యపానం అలవాటైనసు పతనమైపోతారు. అంటే దురలవాట్లు మంచివి కావు. దురభ్యాసములలో ఏది వీరికి అభ్యాసమైనను ఇక అది వీరిని విడిచిపెట్టక జీవితాంతం అంటిపెట్టుకుని ఉంటుంది. అంటే వీరికి చెడు అలవాట్లు దరి చేరకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు. వెళ్ళారంటే అది వదలలేరు, జీవితంలో వారిని కుంగతీస్తుంది. ఈ కేంద్ర దృష్టి అనారోగ్యమును కలిగించను. కురుపులు వేయుట, జీర్ణకోశం సంబంధించిన వ్యాధులు ఉండవచ్చు. వీరి ఆవేశ స్వభావం ఆరోగ్యమును దెబ్బతీయను. కనుక వీరు వీటి పట్ల, ఆ యొక్క చెడు అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో ప్రవర్తన విషయంలో జాగ్రత్త ఉండాలి. అలాగే చంద్రగురుల మధ్య కర్కాటకంలో చంద్రుడు ఉండి తులలో గురువులు ఉంటే ఈ మధ్య ఉన్నటువంటి కేంద్ర దృష్టి జాతకుల తల్లి ఆవేశపరురాలు కావచ్చు. జాతకుడు మాత్రం మైత్రి స్వభావం కలవాడై ఉండొచ్చు. ఏడుపు నటించి కథలు అల్లి కళ్ళబుల్లి కబుర్లు చెప్పువారు వీరిని సులభంగా మోసగిస్తారు. వీరు వారి పట్ల మెతక వైఖరి అవలంబించినచో నష్టపోతారు. తమ ఇంటిని విలాసవంతంగా తయారు చేయటకు చాలా ధనం దుర్వ్యయం చేస్తారు. అంటే డబ్బు ఖర్చు చేస్తారు. అవివేకంగా ప్రవర్తిస్తారు. ఆహార విహారాల్లో కూడా వీరు మితిని పాటించరు. అంటే కంట్రోల్గా మితంగా ఉండరు. అతిగా తినటం వలన శరీరం లావెక్కవచ్చును, అనారోగ్యానికి గురి కావాల్సి వచ్చును, ఆకారం వికారంగా తయారు కావచ్చును, దూర ప్రయాణాలు కలిసి రావు, బద్ధకంగా ఉంటారు. దీనికి తోడు వీరు జన్మత ఆస్తి పరులైనసో ఏ పని చేయక ఖాళీగా కాలయాపన చేసి కాలం గడిపేస్తుంటారు. దీనివలన ఒక స్థితిలో వీరి ఆస్తి అంతై కరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక్కడ చంద్రుడు నుండి 4 రాశుల తర్వాత గ్రహం, ఇది కేంద్ర దృష్టి. అలా మీ జాతకంలో ఎక్కడుండి ఎక్కడ ఉండొచ్చు, లేదా ఎక్కడుండి ఎక్కడ ఉండొచ్చు, ఏదైనా 4 రాశుల మధ్య 2 గ్రహాలు కేంద్ర దృష్టి ఎలా ఉంటుందని చెప్తున్నాను. నిరాశ పరులు, దురదృష్టవంతులు, అవకాశం కలిసి రాని వారు అవుతారు. ఏదో ఒక విధమైన అశాంతికి లోను కావాల్సి వస్తుంది. శుభగ్రహముల శుభదృష్టులు కూడా లేకపోయినచో జాతకులు నిరాసక్తులుగా నుండి జీవితం ఉన్న చీకటి కోణముల వైపే దృష్టి సారిస్తూ ఉంటారు. చిన్నతనమున వీరు ఎదుర్కొన్న కష్ట నష్టములు, నీడలు వీరిని జీవితాంతం వెంబడిస్తూ ఉంటాయి. జీవితంలో వీరికి ఎదురుగు ప్రతి సన్నివేశమును వీరు కేవలము ఆ దృష్టితోనే చూస్తారు. ఇక వేరు విధంగా ఆలోచించడానికి అవకాశం ఇష్టపడరు. ఇతరులతో కలిసి ఉండుట కన్నా ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. తమ చుట్టూ తామే ఒక వలయమును సృష్టించుకుంటూ ఉంటారు. అందుండి తమంతట తాము బయటపడలేరు. ఇతరుల సహాయమును ఉపయోగించుకోలేరు. నిరాశ నిస్పృహలతో, తమదైన ఆలోచన సుడిగుండముతో గిరగిర తిరుగుతూ ఉంటారు. సమస్యలనే సాలిగూడులో చిక్కుబడి కాలం గడుపుతూ ఉంటారు. జీవితం అన్న చాలా కాలం అవకాశములు కలిసి రాక ఒక విధమైన దురదృష్టంతో కాలం గడపవలసి వస్తుంది. ఈ యొక్క గురుని శుభదృష్టి లేనిసో జాతకులు అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు గతకాలపు అనుభవముల జ్ఞాపకాలలో నేటి పరిస్థితులను వీరు చూడకూడదు. గతంలో ఇలాగైంది, ఇప్పుడు కూడా అలాగవుతుందేమని ఇటువంటి అనుమానాలతో ఊహించలాడకూడదు.
ఆశావాదులై మంచివైపు మాత్రమే దృష్టి సారించవలను. ఇతరులతో సఖ్యం కలిగి ప్రవర్తించాలి. వీలైనంత వరకు ఆనందంగా ఉండటానికి ప్రయత్నించవలను. ఇది వీరికి అసాధ్యమైన విషయంగా తోచును. స్త్రీలతో చనువుగా ప్రవర్తించలేరు. తామేదో తప్పు చేసినట్టుగా బిడీపడి అనవసరమైన చిక్కులు తెచ్చుకుందరు. వీరికి వీరే శత్రువులు. ఆత్మవిశ్వాసం లేక పరిస్థితులను ఎదుర్కొనేటలో వెనుకంజ వేస్తూ ఉంటారు. నమస్కారం.